కానీ మన సంప్రదాయాలు చనిపోయిన వ్యక్తిని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా తలచాలి, ఏ విధంగా కూర్చాలని చెప్పి ఆలోచన లేనిటువంటి పరిస్థితుల్లో అన్ని విషయాలను మరుగం శిల్వా ద్వారా సమాజం చూపించే ప్రతి అద్భుతం వీడిగా చేస్తాం. ఎందులో పక్షి వెళ్ళి ఉంటారు, పక్షికి రామవతానికి పెడతాం, పక్షి ముట్టిందా చూడమని టైం వేస్ట్ చేస్తాం. టైం వేస్ట్ చేయాలి పాపం, పక్షి ముట్టలేదు. చనిపోయినట్లో చనిపోయిన మన మధ్యలో కూడా బాధపడాలి, వెళ్ళిపోవాలంటే పక్షికి ముడితేది ముట్టకుండే. ఇటువంటి ఒక చెడు సంప్రదాయం సమాజంలో పక్షి ముట్టడము పక్షి యొక్క ప్రాధాన్యత చెంది మనం పక్షి పెట్టిన తర్వాత కాకి ముట్టాలని చెప్పి అనుకుంటాం తప్ప మన కర్మకాండ ప్రారంభమైన తర్వాత పక్షి పెట్టినప్పుడు కనీసం పెట్టి వస్తుంది తప్ప పక్షి ముట్టిందా కాకి ముట్టిందా చూడబెక్కడం చూడమ్మా. అది బాగు విషయం, అది కానీ ప్రాధాన్యత గల విషయం. దాన్ని బలగం సినిమా ద్వారా సమాజానికి కూడా నిజంగా ఈ ఆలోచన రావడం గొప్పదా. నిర్మాతలు కూడా నిర్మాతలు గాని డైరెక్టర్ గాని ఏ చిన్న సినిమా దీనికి మనకు లాభం వస్తుందా, దీని ద్వారా కలెక్షన్ వస్తుందా, ఇది చేస్తే మనకు లాభం ఏంది, దీని ప్రజలు ఆదరిస్తారా అని చెప్పి ఆలోచించుకునే తరుణంలో వేణు గారు నిజంగా ఒక మంచి ఆలోచనతో కలెక్షన్ కోసం చూడలే, పబ్లిసిటీ కోసం చూడలే, అనే పేరు కోసం చూడలే. కానీ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూసిన తర్వాత సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలి, ఒక స్ఫూర్తిగా మన ఆలోచన కల్పించాలి, వాస్తవ విషయం చెప్పాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఈ సినిమా ద్వారా చూపట్టే ప్రయత్నం చేయడం నిజంగా చాలా అద్భుతమైంది. సినిమా ఓటీటీలో ఉందని వచ్చిందండి, కానీ చాలా మంది కూడా థియేటర్కి వెళ్ళాలి, థియేటర్లు చూడాలి ఆలోచన. చాలా మంది థియేటర్కి వచ్చి వస్తున్నారు చూడాలి కూడా. వేణు లాంటి డైరెక్టర్ గానీ జిల్లా గారి ప్రొడ్యూసర్స్ గానీ ప్రజలు కష్టపడి సినిమా చూసినప్పుడు దా పరిశ్రమ మీద చాలా మంది ఆధారపడిన పరిశ్రమ మీద వాళ్ళందరి బతుకులు దీని మీద ఆధారపడున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము కూడా కార్యకర్తలు అందరం కలిసి నాయకులందరం కలిసి థియేటర్కే వెళ్లి చూడాలి, మనం పది మందికి చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు చూడడం జరిగింది. గ్రామీణ నేపథ్యం చూసిన వేణు గారు తక్కువ సమయం జబర్దస్త్ వేణుగా పేరు వచ్చింది వారికి, ఆయన నటించిండు, ఇతర నటించినట్టు వారికి అవకాశం కల్పించిండు, చాలా మందికి ఒక ఉపాధి కల్పించే ప్రయత్నం చేసిండు వేణు గారు. నిజంగా వేణు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, ఒక మంచి ఆలోచన కల్పించండి.